నమస్తే ఒక కీలక అప్డేట్ మనం చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు హైడ్రా మీద మొట్టికాయలు వేస్తున్న సమయంలో హైడ్రాకి సంబంధించిన కమిషనర్ రంగనాథ్ డిఐజీ ఐపీఎస్ గారు ఒక అంటే ఐజీ ఐపీఎస్ గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది బెంగుళూరులో ఏ విధంగా అయితే చెరువులకు సంబంధించిన నిర్మాణాలని చెరువులకు సంబంధించిన పర్యా అంటే పర్యావరణ అనుమతుల్ని కానీ పర్యావరణకు సంబంధించిన ప్రొటెక్షన్ని కానీ ఏ విధంగా బెంగళూరులో చేస్తున్నారని చెప్పి అక్కడ ఒక పర్యావరణవేత్త ఆనంద్ మల్ఘడ్ అనే ఒక వ్యక్తితో సమావేశంలో పాల్గొనడం జరిగింది దీని తర్వాత ఎవరైతే రంగనాథ్ గారు ఉన్నారో తాను బెంగళూరుకి పర్సనల్గా విజిట్కి వెళ్ళి తక్కువ ఖర్చులో పర్యావరణాన్ని ఏ విధంగా కాపాడుకోవచ్చు అంటే మనం చూసినట్టయితే ఇక్కడ కుకట్పల్లి దగ్గర ఈర్లకుంట అని చెప్పి మొత్తం వ్యర్థాలతో నిండిపోయి అసలు ఆ చెరువే కనబడని పరిస్థితికి దారి తీసింది ఇలాంటి సమయంలో ఆ చెరువుకు సంబంధించినంతవరకు దాన్ని పునరుద్ధరించాలన్నా పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది కదా ఆ ఖర్చులన్నిటిని తప్పించుకోవాలంటే ఇదే విధంగా ఎక్కడన్నా జరిగిందా అంటే చెరువులకు సంబంధించిన పునర్నిర్మాణం కానీ చెరువులకు సంబంధించిన ఏదైనా ఒక పాలసీకి సంబంధించిన తక్కువ ఖర్చులో వ్యయంలో ఏ విధంగా నిర్మాణాలని నిర్మాణాలు అంటే కొత్తగా చేపట్టేటివి కాదు పునర్నిర్మాణం అనేది మనం చెప్పొచ్చు దానికి సంబంధించిన వ్యర్థాలని తొలగించడం దానికి సంబంధించిన అంటే హైదరాబాద్లో ఏం అంటే మోస్ట్ ఆఫ్ ది టైము ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన చెత్తని విరగొట్టినప్పుడు కూలగొట్టినప్పుడు జమ అయిన చెత్తని తీసుకుపోయి ఎవడ అడిగేటవాళ్ళు లేడు కాబట్టి చెరల పోస్తారు చెరలు పోయడం ద్వారా చెరువు ఇంతింత ఇంతింత పూడిగా కూడకపోతుంది అలాంటి సమయంలో దాన్ని పునరుద్ధరించాలంటే పెద్ద మొత్తం డబ్బులు ఖర్చు అవుతుంది అయితే పోషిక ఎవరు పట్టించుకోరు ఎప్పుడైతే పునరుద్ధరించాలనుకుంటారు అప్పుడు పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు అవుతాయి డబ్బులు ఖర్చు అయినప్పుడు ఎవరు పెట్టుకోవాలి మళ్ళా అంటే రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ప్రజ సొమ్మే కదా ఖర్చు పెట్టాల్సి వస్తుందని చెప్పి అందరు కూడా ఇబ్బంది పడతారు ఇదే సమయంలో కర్ణాటకకు సంబంధించిన బెంగళూరు ప్రాంతంలో ఒక పర్యావరణవేత్త చాలా అద్భుతంగా ఆనందనే పర్యావరణవేత్త చాలా అద్భుతంగా చాలా తక్కువ ఖర్చులో ఈ నిర్మాణాలకు సంబంధించిన వ్యర్థాలను ఏ విధంగా తొలగించాలి ఏ విధంగా చెరువులని పునర్జీవం పోసుకోవాలి ఏ విధంగా చెరువులకు సంబంధించినంత వరకు మనం పునర్జీవం పోయగలుగుతాము అనే అంశాల మీద తను గట్టిగా పనిచేస్తున్నాడని చెప్పొచ్చు గట్టిగా పనిచేస్తున్న క్రమంలో తను రోజున ఒక సమావేశంలో పాల్గొన్నప్పుడు ఇక్కడ నుంచి బెంగుళూరుకు అంటే అది ఏ విధంగా చేస్తారు ఏంది మంచి ఏంది చెడేంది కరిసెంత లెక్కెంత పత్రం ఎంత అని చూడ్డానికి రంగనాథ్ గారు వెళ్ళబోతున్నారని మనకు ప్రాథమికంగా తెలుస్తున్నది అంటే అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయింది అంటే బెంగుళూరుకి రంగనాథ్ ఇక దబిడి దిబిడేనా అని కూడా మనం చెప్పచ్చు ఇప్పటికే మనం చూసినట్టయితే తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చాలా క్లియర్గా చెప్పిన విషయం ఏంటంటే రంగనాథ్ గారు ఎవైతే రంగారెడ్డి పరిధిలో ఉన్న రెండు వేల మూడు వ రెండు వేల రెండు వందల ముప్పై ఐదు చెరువులు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇవన్నిటికి సంబంధించినంతవరకు క్లియర్గా ఏ విధంగా అయితే క్లియర్గా టైటిల్ ఉండాలి ఎఫ్టిఎల్ ఉండాలి బఫర్ జోన్లను కన్ఫర్మ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మాత్రమే నోటీస్ ఇవ్వాలి ప్రయర్ నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు సఫిషియెంట్ ఆఫ్ టైం ఇచ్చిన తర్వాతనే కూల్చివేతలు చేయాలి లేకపోతే మీరు చేస్తున్న కూల్చివేతల మీద హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ అయి స్టే ఇవ్వాల్సి వస్తుందని చెప్పి జస్టిస్ లక్ష్మణ్ గారు చాలా క్లియర్గా రంగనాథ్ గారిని ఆన్లైన్లో వర్చువల్లో వచ్చినప్పుడు అమీన్పూర్ ఎంఆర్ఓ ఏదైతే డైరెక్ట్గా కోర్టు ముందట అటెండెంట్ మొత్తంగా బా అంటే విపరీతంగా ప్రశ్న వర్షం కురిపించడం జరిగింది రంగనాథ్ గారి దగ్గర సమాధానం లేక ఇంకా ఉన్నదనని కాపాడుకుంటాం అంటే ఇంకెప్పుడు కాపాడుకుంటారు ఇప్పుడే అంతా ఇచ్చినాక ఇవన్నీ గులగొట్టుకుంటా చేస్తారా అన్న విధంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ వ్యాఖ్యలకు సంబంధించినంతవరకు మనం చూసినట్టయితే ఖచ్చితంగా కూడా రంగనాథ్ గారు కానీ ఎఫ్టీఎల్ కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇవన్నిటిని నిర్ణయించాలి ఫస్ట్ ఎఫ్టీఎల్ ఎంత ఎఫ్టిఎల్ పరిధింత బఫర్ జోన్ పరిధింత ఇవన్నిటిని తేల్చిన తర్వాత మాత్రమే దీనికి కూల్చివేతలకు సంబంధించినంత వరకు నోటీసులు ఇవ్వడం కానీ ఇంకా ఈ పర్యావరణాన్ని కాపాడడానికి చెరువుల్ని కాపాడడానికి ఏదేం చేయడం కానీ హైదరాబాద్ నిజాము ఎప్పుడు కూడా చెరువుల్ని నీళ్ళ కోసం మాత్రమే కట్టలేడు పంతొమ్మిది వందల సంవత్సరంలో పెద్ద మొత్తంలో వరద వచ్చింది వరద మొత్తం సిటీ మీదకి వస్తే సిటీ ఆగమైపోతుందని చెప్పి ఆ సిటీకి సంబంధించినంతవరకు ఆ వరద పెద్ద మొత్తంలో ఆ నీళ్ళని రాకుండా చెరువుల్ని కట్టి ఎక్కడెక్కడ ఉస్మాన్ సాగర్ కానీ గండిపేట కానీ హిమాయత్ సాగర్ కానీ ఇవన్నీ కట్టి ఆ వాటర్కి సంబంధించిన ఫ్లోని అక్కడ కంట్రోల్ చేయడం ఒక పెద్ద మొత్తంలో ఫ్లో వస్తుంది కదా పెద్ద మొత్తంలో ఫ్లో వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న క్రమంలో ఆ చెరువుల్ని ఇలా మనం కథం పట్టిస్తే రేపు పొద్దున ఈసా నది కానీ మూసీ నది కానీ ఇంకొక నది కానీ పెద్ద మొత్తంలో వచ్చిందనుకో హైదరాబాద్ అంగడి అంగడి మొత్తం ఆగమాగం నాశనం అవుతాయి ఉస్మాన్ సాగర్ మిగిలిది హుస్సేన్ సాగర్ మిగిలేదు ఏ సాగర్ మిగిలేదు కాబట్టి అప్పుడు మనకు తెలిసింది నా లెక్కలు తప్పుకోవచ్చు ఒప్పుకోవచ్చు దాదాపు ఆ టైంలోనే దాదాపు ఐదు వేల నుంచి పదివేల మంది వరదలలో కొట్టుకుపోయారు మూసీకి సంబంధించిన బ్యూటిఫికేషన్ అని చెప్పి లక్ష యాభై వేల కోట్లను పెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదో చేయబోతుంది మరి అది ఎంతవరకు అది ఎంత పొడుగు చేస్తుందో మనం కూడా చూడాల్సి ఉన్నది ఇలాంటి చాలా అంశాలు కూడా ఉన్నాయి పర్యావరణానికి సంబంధించిన తక్కువ ఖర్చుతో ఎక్కువ మొత్తంలో పర్యావరణాన్ని కాపాడడానికి ఎలా అని బెంగళూరుకి రంగనాథ్ గారు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించిన ఒక చిన్న డిబేట్ చేసే ప్రయత్నం చేసినాం ఏ విషయాల కోసం పోతుండో ఎందుకోసం అనేది మనకైతే అర్థమైంది మరిన్ని కీలక అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు